టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో సందడి చేశారు. ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్ భారత్ దక్షిణాఫ్రికా మూడో టెస్ట్ కు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై 3-0 సిరీస్ ను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్రను సృష్టించింది. ఈ నేపథ్యంలో మూడో టెస్ట్ మ్యాచ్ అనంతరం ధోని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్ లో అభిమానులతో పంచుకుంది. అయితే మంగళవారం 4వ రోజు ఆటలో భాగంగా 132/8 ఓవర్ నైట్ స్కోర్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మరో ఒక పరుగు మాత్రమే సాధించి ఆలౌట్ అయింది. కేవలం 12 బంతుల్లోనే దక్షిణాఫ్రికా చివరి 2 వికెట్లను కోల్పోయింది. డిబ్రోయిన్ 9వ వికెట్ గా పెవిలియన్ చేరగా లుంగి ఎంగిడి డకౌట్ అయ్యాడు. అయితే రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టు లో జార్ఖండ్ కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ లో షాబాజ్ నదీమ్ తో ధోని కాసేపు ముచ్చటించారు. ఈ ఫోటోను బీసీసీఐ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ చూడండి ఇక్కడ ఎవరున్నారో అనే కామెంట్ పెట్టింది. అయితే అంతకు ముందు ధోని టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రిని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను రవి శాస్త్రి తన ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రవి శాస్త్రి అద్భుతమైన సిరీస్ విజయం తర్వాత నిజమైన లెజెండ్ ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని కామెంట్ పెడుతూ ధోనితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. అలాగే ఇటీవలే ధోని భవితవ్యంపై అతడితో చర్చిస్తానని బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగోలీ వెల్లడించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగోలీ అక్టోబర్ 23న అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ 24న సెలెక్టర్లతో సమావేశం కానున్న గంగోలీ ధోని భవితవ్యంపై సెలెక్టర్ల అభిప్రాయాలను తెలుసుకుంటానని, అనంతరం ధోనితో కూడా స్వయంగా మాట్లాడి అతడు ఏం ఆశిస్తున్నాడో తెలుసుకుంటానని అన్నారు.